హాయ్ షీనీడ్స్ సారీ వరల్డ్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ ఎస్, సో ఏంటి కబుర్లు, షాపింగ్ హడావిడి ఏంటి, ఏం చేస్తున్నారు, కబుర్లు ఏంటి? సో మరి యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మీకు టైం దొరికినప్పుడు మధ్యలో అలా మా షీనీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మృదుల ఏ చీరల గురించి చెప్తోంది, ఏ చీర కట్టుకుంది, ఆ చీర మేం కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తూ ఉండుంటారు. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళు యథావిధిగా ఎప్పుడూ ఏదో చదువులు, ఏదో హోంవర్క్లు అలా ఉంటూనే ఉంటాయి. కానీ మధ్య మధ్యలో మాత్రము డైలీ వేర్ డ్రెస్సెస్ ఏమున్నాయి అని కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే మీకు సూపర్ మంచి ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎలా ఉంది? ఇట్స్ బ్యూటిఫుల్ కదా. యాక్చువల్గా ఇది ఎంత ప్యూర్గా ఉందంటే, ప్యూర్ షిఫాన్ శారీ అంటే మనకు 3,000-4,000 షిఫాన్ శారీస్ మీ అందరికీ తెలుసు కదా, అవి ఏ రేంజ్లో ఉంటాయో ఇది కూడా అదే రేంజ్లో ఉంది. బట్ ఫర్ ద ప్రైస్ ఓన్లీ 900. సో 900కు యూ అంటే ఆల్మోస్ట్ ఒక మంచి ప్యూర్ వర్క్ ప్యూర్ ఫ్యాన్సీ శారీ లుక్ అయితే వచ్చింది. సో ఒకసారి నా చీర లుక్ వేసుకోండి మీరు. ఓకే, ఇది అండ్ ఇట్స్ అ ప్లెయిన్ సారీ విత్ వర్టికల్ లైన్స్ అనమాట. సారీ అంతా కూడా మనకు లైన్స్ ఫార్మాట్లో వచ్చింది. నేను ఇలా సింగిల్ పళ్ళు వేశాను. సో ప్లేట్స్ పెట్టుకున్నా బాగుంటుంది, బట్ అంతకన్నా ఎక్కువగా సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో బార్డర్ చిన్న సాటిన్ లాగా వచ్చింది, సాటిన్ బార్డర్ లాగా వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మీకు ఇదే విధంగా వచ్చిందనమాట. సో ఇలా లైన్స్ లాగా వచ్చి చిన్న సాటిన్ బార్డర్ లాగా తీసుకున్నారు. అండ్ పళ్ళు కూడా స్పెషల్గా అంటూ ఏమీ లేదు, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. ఓవరాల్గా సారీ అంతా కూడా ఇట్ ఈస్ రన్నింగ్ అనమాట. ఫస్ట్ ముక్క నుంచి లాస్ట్ ముక్క వరకు మొత్తం ఒకటే ఉంది. అండ్ చెప్పాను కదా, ప్రైస్ ఆఫ్ ద సారీ ఈజ్ 950 రూపీస్, 950 రూపాయలు. అండ్ దీనికి ఏంటంటే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ప్రతి చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్. దీనికి వచ్చిన బ్లౌజ్ గ్రీన్ కలర్. సో నేను మీకంటే శారీస్ ఓపెన్ చేసి చూపించాక తెలుస్తుంది. అయితే ఇది ఏంటంటే బేసిక్గా ఇట్స్ అ క్రష్డ్, అంటే కొంచెం లిటిల్ క్రష్ ఉంది. ఇది మీరు మేబీ రోలింగ్ చేయిస్తే ఇంకొంచెం విప్పాడుతుంది చీర. అంటే ఇదేంటంటే డెఫినెట్గా రోలింగ్ చేయకముందు బాంధనీ శారీస్, ప్యూర్ షిఫాన్ శారీస్ ఎలా ఉంటాయంటే కొంచెం దగ్గరగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైం వెన్ యూ వేర్ మీకు చాలా కొంచెం షార్ట్గా అయిపోయింది, చీర చిన్నగా ఉందా, మనకు సరిపోవట్లేదేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ కొంచెం మీరు రోలింగ్ చేసి కాస్త దీన్ని ఐరన్ చేసి లేకపోతే ప్రాపర్గా దీన్ని సెటప్ చేస్తే కొద్దిగా దాని లెంత్ పెరుగుతుందన్నమాట. సో ఫస్ట్ టైం మీకు వచ్చిన అభిప్రాయం తర్వాత రాదు. అండ్ ఇది మరీ హైట్ అంటే ఒక 5'9" లేడీస్కి మేబీ కొంచెం పొట్టిగా అవ్వచ్చు. సో టిల్ 5'5" or 5'4" ప్రాపర్గా హ్యాపీగా సెట్ అయింది. ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ అ నైస్ పర్పుల్ కలర్ సారీ. సో ఇలా లైన్స్ అంతా కూడా మనకి ఇలా వర్టికల్ లైన్స్ లాగా వచ్చాయి. సారీ అంతా కూడా ఇదే ఫార్మాట్లో ఉంది. దీన్ని మీరు యాక్చువల్గా శారీలా కట్టుకొని ఒక 2-3 టైమ్స్ తర్వాత మీరు డ్రెస్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో పళ్ళు కూడా స్పెషల్గా అంటే ఏం లేదు, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో చెప్పాను కదా ప్రతి చీరకి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో దిస్ ఇస్ లైక్ లైట్ లావెండర్, ఇది వచ్చేసి మనకు వంకాయ కలర్లో ఉంది. సో ఈ రెండు మనకి కాంబినేషన్ అనమాట. సో ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇదే అండి, ఇది మనకు బాగా దగ్గరగా ఉంటుంది. సో మీరు ఒకవేళ దాన్ని రోలింగ్ చేశారనుకోండి ప్రాపర్గా ఇలా మనకి స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెచ్ అయినప్పుడు లెంత్ పెరుగుతుంది, అదర్వైజ్ కొంచెం మనకు దగ్గరగా ఉంటుంది. సో అందుకు ఫస్ట్ టైం వెన్ యూ వేర్ దిస్ సారీ అది కాస్త పొట్టిగా అనిపిస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను. సో మంచి కలర్స్ చూద్దాం. దీంట్లో మంచి మెహందీ గ్రీన్ కలర్. మెహందీ గ్రీన్ కలర్కి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ బ్లౌజ్, మెహందీ గ్రీన్ కలర్ సారీ. సో ఇదొక మంచి పికాక్ బ్లూ కలరు. దీనికి ఇచ్చిన కలర్ ఏంటి అంటే వెరీ లైట్ స్కై బ్లూ లాగా, ఇట్లా కొంచెం ఆల్మోస్ట్ లైక్ వైట్ ఉంది బట్ వెరీ లైట్ స్కై బ్లూ. ఓకే, అన్ని కాంట్రాస్టే. సో దిస్ ఇస్ బేబీ పింక్. సో దీనికి కాంట్రాస్ట్గా అంటే రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. సో బాగుంటుంది కదండి, లైట్ అంటే లైట్ కలర్స్కి డార్క్ ఇచ్చారు, డార్క్ కలర్స్కి కొంచెం లైట్ ఫార్మాట్లో ఇచ్చారనమాట, జస్ట్ కాంప్లిమెంట్ లాగా. సో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్. మంచి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏంటి అంటే వంకాయ కలర్ బ్లౌజ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ సారీ కలర్. అన్ని కలర్స్ అనమాట దీంట్లో. సో మీ దగ్గర ఏ కలర్ అయితే లేదో, ఏ కలర్ కొనుక్కోవాలని మీరు చాలా రోజులుగా అనుకుంటున్నారో హ్యాపీగా తీసేసుకోండి, బికాస్ ప్రైస్లో అయితే 950 రూపీస్ కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ దీనికి ఏంటి, ఇది మనకు లైట్ పిస్తా ఆలివ్ గ్రీన్ కలర్. ఆలివ్ గ్రీన్ తెలుసు కదా మీకు, ఆలివ్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్. ఇది బ్లౌజు, ఇది సారీ. అండ్ ఎనీ టైమ్ 365 డేస్ మనకి ఈ కలర్ మీద మోజు ఎప్పుడూ పోదు. టక్కన చూడగానే అబ్బాయి బాగుంది కదా అనిపిస్తుంది, దట్ ఈస్ రెడ్ కలర్. సో రెడ్కి ఆబ్వియస్లీ
ఇది మదర్ అయితే ఇది ఫాదర్ లాగా. సో ఇట్స్ అ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. సో దిస్ ఈస్ అ నైస్ పేస్టల్ కలర్ అగైన్. సో దీనికి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్ ఇస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ వైన్ కలర్ లాగా అనుకోవచ్చు. అండ్ ఎల్లో ఎల్లోకి గ్రీన్ కలర్. ఇది మనకి బ్లౌజ్, ఇది మనకు మెయిన్ సారీ. సో ఇవన్నీ కలర్స్ మనకి ఇప్పుడు నేను వేసుకున్న చీరలో దీస్ ఆర్ ఆల్ ది కలర్స్. ఒకవేళ మీరు ఏదైనా కలర్ మిస్ అయ్యి ఉంటే కొంచెం రివైండ్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సారీ ఓపెన్ చేసి చూపించాను, ఒకసారి మీరు లుక్ వేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో అనదర్ సెట్ ఆఫ్ సారీస్ ఈజ్ లైక్ ఇది షిఫాన్ సారీ. దానికి మంచి బ్యూటిఫుల్ బూటీస్ వచ్చాయన్నమాట, జరీ బూటీస్. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అంటాం కదా, అంటే మనకు పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తుంది. మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదంతా కూడా పైన అంతా కూడా బేబీ పింక్ లైట్ లావెండర్ తీసుకున్నారు, అండ్ ఇక్కడ అంతా కూడా బ్లూ తీసుకున్నారనమాట. దానికి పెద్ద పెద్ద బూటీస్ లాగా వచ్చాయి. ఓకే, వాటర్ గోల్డ్ జరీ, ఇట్స్ నాట్ గోల్డెన్, ప్రాపర్ గోల్డ్ కాదు, ప్రాపర్ సిల్వర్ కాదు, వాటర్ గోల్డ్ బూటీస్ వచ్చాయి. ఇది జరీ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి రన్నింగ్, సో సారీ అంతా కూడా రన్నింగ్ ఉంది. దానికి మనకు చిన్న టాంగిల్స్ లాగా ఇచ్చారు. సో మీరు పీకో ఇటు కొంగుకు పీకో చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో కట్టుకుంటే కూడా చాలా బాగా సెట్ అయిపోతుందన్నమాట. అండ్ దీనికి మనకు బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, సో దీనికి బ్లౌజ్ కూడా చాలా హైలైటెడ్ థింగ్. ఏంటి అంటే సపరేట్గా నైస్ మంచి మంచి మెటీరియల్, మంచి ఫ్యాబ్రిక్తో ఒక బ్లౌజ్ మెటీరియల్ కూడా ఇచ్చారు. సో దీన్ని హాయిగా మీరు 3/4 sleeves అంటే 3/4 sleeves, హాఫ్ అయితే హాఫ్ మోడల్స్ కుట్టించుకోవచ్చు. అండ్ ఇంత సూపర్గా బ్లౌజ్ ఇస్తున్నారు, మరి చీర ధరింత అనుకుంటున్నారా? ఇట్ ఈస్ ఓన్లీ 910 rupees, 910 rupees మాత్రమే. ఓకే, చాలా బాగుంది. సో దాంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను. సో కలర్స్ చూద్దాము. ఒకటి హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా, బాటిల్ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఇది. సో ఇలా వస్తుంది కాంబినేషన్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్ ఇస్ బాటిల్ గ్రీన్. సో దిస్ ఇస్ వన్ మోర్ కాంబినేషన్, ఇట్ ఇస్ రెడ్ అండ్ లైట్ ఆరెంజ్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఇస్ వన్ మోర్ కాంబినేషన్, హాఫ్ అండ్ హాఫ్లో ఈ 2 colors ఉన్నాయి. దానికి ఈ బ్లౌజ్తో మ్యాచింగ్. సో బ్లౌజ్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ట్రెండీగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ దీంతో కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ కాంబినేషన్, లైట్ పింక్ అండ్ రాణి పింక్. దానికి మంచి రాణి పింక్ బ్లౌజ్. అండ్ మై ఫేవరెట్ కలర్, చాలామందికి ఫేవరెట్ కలర్, అందరి ఫేవరెట్ కలర్, ఇట్ ఈస్ ఎల్లో కలర్. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇటువంటివి కట్టుకుంటే వెలిగిపోతామన్నమాట, డెఫినెట్లీ. లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ అన్నమాట. సో ఇది కొంచెం మన కొంచెం పోచంపల్లి స్టైల్లో కొంచెం ప్రింట్ అది ఎలా ఉంది మీరు సారీ అంతా కూడా చూస్తున్నట్టయితే ఇట్స్ లైక్ దిస్. అండ్ మనకు చిన్న బార్డర్ లాగా అంటే సపరేట్గా కాంట్రాస్ట్ లాగా తీసుకొని దానికి ఒక చిన్న కడీ బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇట్స్ లైక్ దిస్, అదంతా కూడా మీరు చూసేది బార్డర్. అండ్ ప్రైస్ వచ్చేసి 930 rupees. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. సో కాంట్రాస్ట్ పళ్ళు, గ్రీన్ కలర్ పళ్ళు, టాంగిల్స్ కూడా ఇచ్చారు. ఓకే, ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దానికి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చారు. సో గ్రీన్ గ్రీన్ పళ్ళు, గ్రీన్ బార్డర్ అండ్ గ్రీన్ బ్లౌజ్. ఓకే, సో దీంట్లో వీ హ్యావ్ లైక్ 2 more colors చూపిస్తాను. సో దీంట్లో కలర్స్ చూద్దాము. ఒకటి క్రీమ్ అండ్ రెడ్ కలర్. సో రెడ్ బార్డరు, రెడ్ పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్, 930 rupees. సో దిస్ ఇస్ లైట్ బ్లూ అండ్ పింకిష్, పింకిష్ రెడ్ లాగా, పింకిష్ వైన్ అండ్ పింక్ మిక్స్ లాగా అనిపిస్తుంది నాకు ఈ కలర్ బేసిక్గా. సో ఫైనల్గా చెప్పాలంటే పింక్ కలర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో ఇది నెక్స్ట్ వెరైటీ, దీన్ని ఎమరల్డ్ సిల్క్ అంటారు యాక్చువల్లీ. సో ఓవరాల్గా ఇట్స్ లైక్ ఒక చిన్న గెట్ టుగెదర్స్కి, అది సింపుల్ వేర్కి బాగుంటుంది. ఇది మెయింటెనెన్స్ కూడా పెద్ద అవసరం ఉండదు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, ఇట్ ఈస్ 850 rupees. ఇలా సారీ అంతా కూడా ఇలా మనకు కొంచెం ఫ్లోరల్ ఫ్లోరల్ లాగా వచ్చింది. అండ్ బార్డర్ చూసుకుంటే ఇలా మనకు కొంచెం కాపర్ స్టైల్లో బార్డర్ వచ్చింది, ఇలా ఒక 6 inches బార్డర్ లాగా వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు.
ఇట్స్ అ వెరీ సింపుల్ సారీ, సింపుల్ లైక్ సింపుల్ వేర్ సారీ, మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏం అవసరం లేదు. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, సో గ్రే కలర్ బ్లౌజే వచ్చింది దీనికి కూడా. అయితే ఇంచుమించు ఇదే డిజైన్తో ఇదే వెరైటీలో ఈ 850 రేంజ్లో మనకు కొన్ని కలర్స్ ఉన్నాయి, చూపించేస్తాను. సో దీంట్లో కలర్స్ చూద్దాము. దిస్ ఇస్ లైక్ గ్రే అండ్ గ్రీన్ కలర్. అంటే అన్నిటికీ దెర్ ఇస్ అ బార్డర్, ఓకే. అండ్ మనకు కాంట్రాస్ట్గా కొంచెం బ్లౌజ్ లాగా తీసుకున్నారు. సో అదర్వైజ్ ఇప్పుడు నేను వేసుకున్నది, ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా జస్ట్ యూ కెన్ ఇమాజిన్ అన్నమాట. సో ప్రైస్ ఒకటి 850. ఇది చూడండి, బ్లాక్ మీద వైలెట్ కలర్ కాంబినేషన్, ఇది బ్లాక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది క్రీమ్ మీద గ్రీన్ కాంబినేషన్, ఇది క్రీమ్ మీద బ్రౌన్ కాంబినేషన్. ఈ ఎమరల్డ్ సిల్క్లో ఇంకా వేరే డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఏంటంటే మా వెబ్సైట్ చూస్తే మీకు తెలుస్తుంది, అదర్వైజ్ మా స్టోర్కి రండి. ఎమరల్డ్ సిల్క్ శారీస్ అని చెప్తే మీరు 850 రేంజ్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ జస్ట్ సీ ఎనీ అదర్ వెరైటీ ఇఫ్ దెర్ ఇస్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. అండ్ శ్రావణ మాసానికి సంబంధించి ఈరోజు మన వీడియోలో మంచి మంచి చీరలే చూసామండోయ్. డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసుకోండి, హ్యాపీగా షాపింగ్ చేసేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.